రాయలంటే మామూలు విషయం కాదు, కానీ కష్టపడితే వస్తుంది అన్న ఆలోచన మాత్రం నాకు కలిగింది. ఆలోచించి నేను వాడుతున్నాను, వాడిపిస్తున్నాను, అన్ని ఫీల్ అవుతున్నా చెప్తున్నాను. నాకు అనేది డ్యూటీ అయిపోయిన తర్వాత ఆత్మీయం 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 నా యొక్క చాలా మంది మిత్రులు కూడా దూరమైనారు, కానీ ఎవరు ఉన్నా లేకున్నా లేదు మాత్రం ఆత్మీయం తగ్గుతే పర్ఫెక్ట్ కష్టపడుతున్నాను. కారణం ఈరోజు నేను ఒక్కరు తిరిగిన తర్వాత ఒక్కసారి వచ్చాను, తర్వాత ఇప్పుడు ఒక 20-25 మంది ఆత్మీయం అంటే 100% ఇక్కడ జమ అయ్యే పరిస్థితుంది. ఆ పరిస్థితి రావడానికి నేను నియమ నిబంధనతో ఏదైతే నేను నమ్మినో ఆ సిద్ధాంతం కోసం నేను ఉన్నా కాబట్టి ఎదుటి వ్యక్తి మన యొక్క రావడానికి కారణం ఏంటంటే మనం చేసే పనిలో ఎంత నిజాయితీ ఉంది, ఎంత పట్టుదల ఉంది, దాన్ని బట్టి ఎదుటి వ్యక్తి మన యొక్క ముందుగా చూస్తారు. మన పైన పైన విధమంతులు కూడా మనం సపోర్ట్ చేయాలంటే ఫోన్లో బాగా మాట్లాడి దాని ఇంకా అట్లా అంటే కాదు, ఇంకా దగ్గర జరుగుతుంది, ఈ వ్యక్తి యొక్క ప్రమిషన్ ఎలా ఉంది, ఈ ఏరియాలో ఎలా ఉన్నారు ప్రజలు, వాళ్ళని ఎలా మోటివేట్ చేస్తున్నారు, ఇక్కడ కొంతమంది ఉపయోగపడుతుంది అన్నప్పుడు మనం పైన సార్లు వస్తాం. ఆ విధంగా ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించేది ఏంటంటే హెల్త్ అవేర్నెస్. మనకు కరోనా వచ్చిన తర్వాత మన యొక్క ఆరోగ్య పరిస్థితి, తినే ఆహారం అలవాట్ల మీద చాలా అవగాహన వచ్చింది. ఒక పదం మాత్రం అందరూ పుస్తకాలను కరోనా వచ్చిన తర్వాత ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు వాడుక భాషలో చాలా మాట్లాడుతున్నారు. అసలు ఏదో తెలియదు తెలియని వాళ్ళు కూడా ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలన్నమాట. ఈ ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే